నా పేరు ప్రశాంతి. మాది బాపట్ల పక్కన హైదరాపేట. అయితే నేను డెలివరీకి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. బాబుకి 3 నెలలు అప్పుడు కామెర్లని అయినా నాకు తెలియలేదు కామెర్లని గ్యాస్ నెప్పు అనుకున్నాను. వాంతింగ్స్ అవి బాగా కడుపులో పెయిన్ వస్తుంటే హాస్పిటల్కి వెళ్ళాము. నాకు డెలివరీ అయిన ప్లేస్లో డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆమె గ్యాస్కి టాబ్లెట్లు వాడింది కానీ బ్లడ్ టెస్ట్ అవి ఏం చేయలేదు. తనకి తెలియదు పసుకర్లేమి అని. ఆ పసుకు చూసుకున్న తర్వాత ఆ రోజు వేరే చాటు చేసింది. డాక్టర్ గారు కూడా చూసి బ్లడ్ టెస్ట్ అని స్కానింగ్ తీసుకురామన్నారు. పక్కన అక్కడ లేకపోతే పక్కన చీరాలు వెళ్ళి స్కానింగ్ తీయించురామన్నారు. అయితే మేము బ్లడ్ టెస్ట్ తీసుకొని చీరాలు వెళ్తున్నాము. చీరాలు వెళ్తుండగా మా వారు చీరాల స్కానింగ్కి వెళ్తుంటే మా తనకి మరి ఏం ఎందుకు అనిపించిందో ఏమో వద్దు ఇక్కడ ఇక్కడ అన్ని ఎక్విప్మెంట్స్ ఉండవు మనం గుంటూరు తీసుకెళ్ళిపోదాము అని చెప్పేసి గుంటూరు తీసుకెళ్ళి వచ్చాడు. తీసుకొస్తే అక్కడ తెలిసిన హాస్పిటల్ ఉంది. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఆ మేడం అన్నారు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు ఈ అమ్మాయిని అంటే గ్యాస్ నొప్పి వస్తుంది బాగా బాబు 3 మంత్స్ బాగున్నాడు అని అని చెప్తే గ్యాస్కి నేను చూడను కదా నేను డెలివరీ పేషెంట్కి మాత్రమే చూస్తాను అని అంటే కాదు అని మా అత్తగారి బతిని ఆడారు. కాదండి మాకు తెలిసి మేము ఇక్కడికే వస్తాం ఎప్పుడన్నా బాగాపోతే అనని చెప్తే సరే మీరు స్కానింగ్ తీయించండి అని స్కానింగ్కి పంపించారు. ఆ స్కానింగ్ తీయించిన తర్వాత ఈ అమ్మాయికి బాగా పసుకిళ్ళు ఉన్నాయి బాగా ముదిరిపోయినాయి. ఇక్కడ నాకు నాకు తెలీదు వేరే హాస్పిటల్ బాగా చూస్తారు అల్లండి అని అక్కడే పక్కన హాస్పిటల్కి రాశారు. ఆ హాస్పిటల్కి వెళ్తే ఆ నైట్ ఉంచుకున్నారు. నెక్స్ట్ డే కూడా ఉంచుకొని 8 ఉంచుకొని అక్కడ వాళ్ళు కూడా స్కాన్ తీయించారు. కానీ వాళ్ళు ఏమి చెప్పకుండా ట్రీట్మెంట్ చేస్తున్నారు. లాస్ట్ స్టేజ్ వచ్చేపాటికి ఈ అమ్మాయికి కణాలు తగ్గిపోయినాయి, బ్లడ్ లేదు, డయాలసిస్ పడింది. మరి హాస్పిటల్లో మాకు మేము చెయ్యి మీరు చాలా మనీ పెట్టుకోవాలి వెళ్ళిపోండి అని అన్నారు. కానీ మా వారు అన్నారు కా పర్లేదు చేయించండి చేస్తాం మేము డబ్బులు పెడుతుంటేనే పెడతామండి చేయండి అంటే మరి వాళ్ళకి ఏమనిపించింది ఏమో లేదు వెళ్ళిపోండి అన్నారు. మా వారు ఇంకా మా వారికి కూడా అంతకుముందు కరోనా పాజిటివ్ వస్తే మేము ఎక్కడికే వచ్చాం అతనికి తగ్గిపోయింది అందుకని ఆ హోప్తో మణిపాల్కే వచ్చేసాం. ఎమర్జెన్సీ కేసు కింద మమ్మల్ని చేర్చుకొని ఐసీలో ఉంచేశారు. ఎమర్జెన్సీ కేసు కింద నన్ను చేర్చుకున్న తర్వాత శ్రీధర్ సార్ వచ్చి నన్ను కన్సల్ట్ చేశారు. సారే చూస్తున్నారు నన్ను ఐసీలో చేర్చిన తర్వాత చాలామంది డాక్టర్లు వచ్చి చూసైనా శ్రీధర్ సారు నాకు చూశారు. అయితే బాగా వాంతింగ్స్ మాత్రం అవుతూనే ఉన్నాయి. ఇంకా త్వరగా తొందరపడద్దు మీరు మెల్లిగా క్యూర్ అయ్యిద్దని చెప్పారు సారు. నిదానంగా కడుపులో నొప్పి తగ్గిపోయింది. వామిటింగ్స్ సెంటెన్స్ కానీ అసలు ఏమీ లేకుండా బాగా క్యూర్ అయిపోయింది. సార్ బాగా బాగా చూశారు మాకు. అసలు నేను చనిపోతాను అనుకుని చాలామంది అన్నారు అమ్మాయికి డయాల్సిస్ చేయాలి అది ఇది అని ఎంతో భయపెట్టారు. కానీ శ్రీధర్ సారు ఏముండదు మీకు తగ్గిపోయింది చక్కగా వెళ్ళిపోతారు అని మంచి రూమ్ ఇచ్చి అసలు సార్ బాగా చూసుకున్నారు బాగా చేశారు మాకు. అసలు ఎంత చిన్నది వచ్చినా మేము మణిపాల్కే వస్తామే కదా ధైర్యం వచ్చేసింది మాకు. బాగుంది ఇక్కడ హాస్పిటల్కి వచ్చిన తర్వాత బాగుంది మాకు. అంతకుముందు నీరసంగా అట్లా ఉండేది. ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత బాగా ఆరోగ్యం బాగుంది. నా పని నేను చేసుకుంటున్నాను. బాబుకు పాలు ఇవ్వడం కానీ అన్నీ బాగుంది ఇప్పుడైతే ఆరోగ్యం. ఇప్పుడు కడుపులో నొప్పి అంటే ఇంకా అవేమీ లేవు. ఇప్పుడు ఆరోగ్యం బాగుంది. ప్రశాంతి గారు గుంటూరు నుంచి ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్కి విపరీతమైన పొట్టలో నొప్పి, వాంతులు, అలాగే యూరిన్ తగ్గిపోవడం ఈ కంప్లైంట్స్తో మనకి దాదాపు ఒక 1 నెల క్రితం వచ్చారు. సో ఆవిడ పరీక్ష చేసి ఈ రక్త పరీక్షలు అన్నీ పంపించిన తర్వాత తేలింది ఏంటంటే ఆవిడకి ఈ ప్యాంక్రియాస్కి సంబంధించి ప్యాంక్రటైటిస్ అంటాం. సో అదొక రకమైన ఇన్ఫ్లమేషన్ లాంటిది ప్యాంక్రియాస్ సంబంధించి అది ఉంది. అది కాకుండా కిడ్నీకి సంబంధించి పరీక్షలు పెరిగి ఉన్నాయి. యూరిన్లో ఎర్ర రక్త కణాలు అవి పోతున్నాయి. అలాగే బీపీలో ఫ్లక్చువేషన్స్ ఉన్నాయి. అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే ఒంట్లో తెల్ల రక్త కణాలు తగ్గిపోతున్నాయి, ప్లేట్లెట్స్ అనేది. అలాగే రక్తం కూడా బాగా తగ్గిపోయింది.
ఆ పెరిఫరల్ స్మీర్ అంటాం మనం, అంటే రక్తాన్ని కనుక మనం మైక్రోస్కోప్లో చూస్తే ఆ రక్తానికి విరిగిపోయే గుణం, హిమోలైటిక్ యురేమిక్ సిండ్రోమ్స్ అంటాం. సో అందులో ఏంటంటే రక్త కణాలు విరిగిపోతూ ఉంటాయన్నమాట, సిస్టోసైట్స్ అంటాం వాటిని మనం. అలాగే ఈ ప్లేట్లెట్స్ అవి కూడా తగ్గిపోతూ ఉంటాయి. సో కిడ్నీకి సంబంధించి ఫంక్షన్ పనితీరు తగ్గిపోయింది, ప్లేట్లెట్స్ తగ్గిపోతున్నాయి, ఈ రక్తానికి విరిగిపోయే గుణం వచ్చింది, ఈ ప్యాంక్రియాస్కి ఇన్ఫ్లమేషన్ వచ్చింది. సో ఈ రకమైన వ్యాధితోటి ఆమె మన ఎమర్జెన్సీకి ప్రజెంట్ అయ్యారు. సో ఈ హిమోలైటిక్ యురేమిక్ సిండ్రోమ్స్ అనేది ఒక రేర్ ఎంటిటీ, ఎందుకంటే చాలా తక్కువ మందిలో చూస్తూ ఉంటాం మనం. దీనికి కొన్ని రకాల జన్యుపరమైన కారణాలు ఉండొచ్చు, ఇంకొంతమందికి ఈ ప్యాంక్రియాస్కి సంబంధించి ఏదైతే ఇన్ఫ్లమేషన్ ప్యాంక్రియాటిస్ వచ్చిందో అందులో కూడా ఇట్లా ఉండే అవకాశం ఉంటుంది. అయితే ఆమెను మనం ఐసీయూలో అడ్మిట్ చేసిన తర్వాత క్రయోపూర్ ఎఫ్ఎస్డి అని చెప్పి ఈ వ్యాధికి మనం ప్లాస్మా ఫెరసిస్ కానీ ప్లాస్మా ఎక్స్చేంజ్ కానీ లేకపోతే ఈ క్రయోపూర్ ఎఫ్ఎఫ్పి ఇవ్వడం ద్వారా మనం ఈ వ్యాధికి ట్రీట్మెంట్ అనేది చేయొచ్చు. సో ఇనీషియల్గా మేము క్రయోపూర్ ఎఫ్ఎఫ్పి అంటే ఆ ముఖం తెల్లక్తాన్ని తీయకుండా క్రయోపూర్ ఎఫ్ఎఫ్పి ఇచ్చి చూద్దామని చెప్పి ప్రయత్నం చేస్తాం. అలా దాదాపు ఆవిడకి 3 రోజులు ఇచ్చిన తర్వాత ఆవిడ కండిషన్లో చాలా మార్పు అనేది వచ్చింది. సో సబ్సీక్వెంట్గా ఆమె కిడ్నీకి సంబంధించి పనితీరు ఇంప్రూవ్ అయింది, ప్లేట్లెట్స్ కానీ రక్త కణాలకి విరిగిపోయే గుణం కానీ అన్నీ రివర్స్ అయిపోయి కంప్లీట్ హెల్త్ కండిషన్లో ఆవిడ డిశ్చార్జ్ అయ్యారు.